కోటి ఇసామియా బజార్లోని సంతోషిమాత ఆలయంలో చీకోటి ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు యత్నించడంతో సుల్తాన్ బజార్ పోలీసులు చీకోటిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో చీకోటి వాగ్వాదానికి దిగారు. తాను ర్యాలీగా వెళ్లడం లేదని కారులోనే వెళ్తున్నట్లు చెప్పడంతో పోలీసులు రాజాసింగ్ ఇంటికి అనుమతించారు. తాను ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఒక హిందూగా తాను రాజాసింగ్ ను కలవడానికి వెళ్తుంటే పోలీసులు ఆంక్షలు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. విష్ణు, హిందూ అభిమాని, నేను ఒక హిందూవాదిని. రాజాసింగ్ గారు కూడా ఒక హిందువుల గురించి పోరాటం చేస్తున్నాడు. మన సిటీలో ఉన్న పరిస్థితులు మీకు తెలిసినాయి. మరి మనం ఏ దిశగా పోతున్నామో, మరి మైనార్టీలు అవుతామా, మరి ఏమవుతామో అనేది కూడా అయోమయ పరిస్థితి. నాకు తెలిసి ఇట్లనే కొనసాగిస్తే మాత్రం ఒక 20 ఏళ్ళ తర్వాత మనం మైనార్టీలు అయ్యే ప్రమాదం ఉంది. మన హిందూ సంస్కృతిని మనం కాపాడుకోబోతున్నాం. మేమేమంటున్నాము, హిందూవాదిగా మా సంస్కృతికి మేము గౌరవిస్తున్నాము. మనం జన్మనిచ్చిన తల్లి కంటే కూడా మనని జన్మనిచ్చిన మతం ఇంకా పెద్దది కాబట్టి, గొప్పది కాబట్టి, ఒక హిందువుగా నేను ఒక మన సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి, నేను హిందూవాది ఎవరైనా సరే నాకు పార్టీలతో సంబంధం లేదు. నేను ఎట్లాంటి పార్టీకి చెందినవాడిని కాదు. బీజేపీతో సంబంధం లేదు, కాంగ్రెస్ తోటి సంబంధం లేదు, టీఆర్ఎస్ తోటి సంబంధం లేదు. ఒక రాజాసింగ్ నేను ఒక ఎమ్మెల్యేగా చూడలేను, ఒక హిందూవాదిగా చూస్తాను. కాబట్టి ఆయనని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు కాబట్టి, వచ్చినాడు కాబట్టి ఒక ప్రేమపూర్వకంగా కలవడం జరుగుతుంది. దానికి కూడా ఇష్యూ చేస్తా, ర్యాలీలు అంటున్నారు. ర్యాలీలు నేనేం ర్యాలీ పెట్టలేదు, నాకు ర్యాలీ అవసరమే లేదు. నాకు నా వెంబడి ఒక 10-20 మంది వస్తుంది.